ఉదాహరణ కెనడా అని చెప్పచ్చు ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది భారత సమాఖ్యకు ఆధారం ఏంటి అంటే మనం భారత సమాఖ్యకు ఆధారం అమెరికా సమాఖ్య అని చెప్పకూడదండి భారత సమాఖ్యకు ఆధారం ఏది అంటే కెనడా సమాఖ్య అని చెప్పాలి ఇంకా చెప్పాలి అంటే భారత సమాఖ్యకు ఆధారం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మరియు కెనడా సమాఖ్య ఈ రెండు కూడా భారత సమాఖ్యకు ఆధారం అని చెప్పవచ్చు ఇక్కడ రెండు అంశాలు తెలుసుకున్నాం సమాఖ్యలో రెండు రకాలు ఉంటాయని ఒకటి ఏకీకరణ ద్వారా రెండవది విచ్ఛిన్నం ద్వారా అనే విషయం తెలుసుకున్నాం సరే ఈ విషయాలు క్లియర్ అయిన తర్వాత అసలు భారతదేశం పరిస్థితి ఏంటి భారతదేశం అసలు సమాఖ్యన లేదా ఏక లేదా ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమాఖ్యన లేదా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యన అన్న విషయాన్ని మనం ఇప్పుడు మళ్ళీ పరిశీలిద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు భారతదేశం ఒక ఏక కేంద్ర రాజ్యం అండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు భారతదేశం ఒక ఏక కేంద్ర రాజ్యం అంటే భారతదేశం మొత్తం ఒక పెద్ద భూభాగంగా ఉండింది అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏం చేశారు అంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అని ఒక చట్టం చేశారు ఆ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి అమల్లోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం చేసి ఏం చేశారు అంటే ఒక ఏక కేంద్ర దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సమాఖ్యగా మార్చారు అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి భారతదేశం ఎలా మారింది అంటే ఏక కేంద్ర రాజ్యంగా ఉన్నటువంటి దేశం సమాఖ్యగా మారింది అట్లా నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు భారతదేశం ఎలా కొనసాగింది అంటే సమాఖ్యగానే కొనసాగింది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి రావడానికి పూర్వం వరకు భారతదేశం ఒక ఏక కేంద్ర రాజ్యం పంతొమ్మిది వందల ముప్పై ఏడు భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే పంతొమ్మిది ముప్పై ఐదు ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై నుంచి అమల్లోకి వచ్చింది అది అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం సమాఖ్యగా మారింది అలా ఎప్పటిదాకా సమాఖ్యగా కొనసాగింది అంటే పంతొమ్మిది వందల యాభై వరకు భారతదేశం సమాఖ్యగానే కొనసాగింది అయితే పంతొమ్మిది వందల యాభైలో నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్లో భారతదేశం రాష్ట్రాల సముదాయం ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒకటో నిబంధనలో ఆర్టికల్ వన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పొందుపరచడం జరిగింది ఈ సమాచారం ఆధారంగా మనం భారతదేశం ఏక సమాఖ్యన అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చండి భారతదేశం ఏక సమాఖ్యన అన్నప్పుడు కొంతమంది అర్ధసమాఖ్యాన్ని లేదా కొంతమంది బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్యాన్ని లేదా ఇలా అనేక రకాల సమాచారం చెప్తూ ఉంటారు కానీ రాజ్యాంగబద్ధంగా మనం గమనించినట్టయితే భారతదేశం ఇప్పుడు ఏక సమాఖ్యన అంటే ఆర్టికల్ వన్ ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ చూపించి ఇది ఒక చాక్లెటా బిస్కెట్టా అని గనుక ఒక అభ్యర్థిని అడిగినట్టయితే ఇది చాక్లెట్ టు బిస్కెట్ అని చెప్పడు మార్కర్ అనే చెప్తాడు ఎందుకంటే ఇది వేరే ఒక చాక్లెట్ బిస్కెట్ కానిది కాబట్టి కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ఏక కేంద్రనా సమాఖ్యన అని అడిగినప్పుడు ఇక్కడ ఆర్టికల్ వన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంది కాబట్టి భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా రాష్ట్రాల సముదాయం అని చెప్పాలి ఇవన్నీ కూడా అంటే అర్ధ సమాఖ్య కేంద్రీకృత ధోరణులు కలిగిన సమాఖ్య ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి మేధావులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలండి వాటి గురించి కూడా పరీక్షలు అడగడానికి అవకాశం ఉంది ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎవరన్నారు అని అడిగినప్పుడు మనం ఆ సమాధానం చెప్పాలి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారతదేశం ప్రస్తుతం రాష్ట్రాల సముదాయం అని చెప్పొచ్చు అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలి సమాఖ్య ఏక కేంద్ర ఇట్లా స్పష్టంగా ఉండొచ్చు కదా అలా కాకుండా రాష్ట్రాల యూనియన్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే వాస్తవంగా ఏదైనా ఒక దేశం సమాఖ్య దేశంగా పరిగణించబడాలి అంటే అవశిష్ట అధికారాలు ఆ దేశంలో రాష్ట్రాలకు ఉండాలి కానీ భారతదేశంలో అవశిష్ట అధికారాలు అవశిష్ట అధికారాలు అంటే ఏంటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు ఏడవ షెడ్యూల్ అనే అంశం మాట్లాడుకున్నప్పుడు మనం ఈ మూడు జాబితాల గురించి మీకు ఒక టేబులర్ ఫార్మెట్లో చెప్పడం జరిగింది అక్కడ ఈ అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఉంటే అది సమాఖ్య కానీ భారతదేశంలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే కేంద్రానికి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ భారతదేశాన్ని సమాఖ్య అని చెప్పడానికి అవకాశం లేదు అసలు ఎందుకు సమాఖ్య అని చెప్పకూడదు లేదా రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం రాస్తే ఏమయ్యేది అంటే అలా రాసి ఉంటే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడి ఉండే అవకాశం ఉండేదండి ఎందుకంటే ఏదైనా ఒక రాజ్యాంగంలో ఫెడరేషన్ సమాఖ్య అన్న పదం కినుక రాస్తే ఈ రాష్ట్రాలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఎవరికి వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వలన లేదా మరేదైనా ఇతర కారణం వలన వాళ్ళు మేము ఒక దేశంగా విడిపోతామని కనుక విడిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశం అంతా ఈరోజు మనం భారతదేశ చిత్రపటం ఏదైతే చూస్తున్నామో ఆ చిత్రపటం లేకుండా ముక్కలు ముక్కలు అయిపోయే అవకాశం ఉండేది ఆ భూభాగాల్ని కూడా ఇతర దేశాలు ఆక్రమించుకునే అవకాశం కూడా ఉండేది అంటే ఫెడరేషన్ అనే ఒక పదం రాయడం వల్ల ఇంత ఇబ్బంది ఉంది అంటే ఫెడరేషన్ రాస్తే ఏమవుతుంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాష్ట్రాలుగా కాదు దేశాలుగానే విడిపోయే అవకాశం ఉండేది అలా విడిపోయినట్టయితే ఇతర దేశాలు మన భూభాగాన్ని ఆక్రమించే అవకాశం ఉండేది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీలో మనకున్న కండిషన్స్ దృష్ట్యా మనం ఏం చేసామంటే ఫెడరేషన్ అనే పదాన్ని రాశాం అంటే దేశ సమైక్యత సమగ్రతను పరిరక్షించడం కోసం దేశంలో ఉన్న భూభాగాలన్నింటినీ రక్షించుకోవడం కోసం మనం ఈ పదాన్ని వాడడం జరిగిందే తప్ప ఇంకా దీనికి మరో కారణం ఏమీ లేదు ఇంకొక రకంగా చెప్పాలంటే ఏంటంటే భారతదేశం ప్రాథమికంగా విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డ సమాఖ్యగా ఉండింది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ దేశాలుగా విడిపోవడానికి వీలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా తీసుకున్నట్టయితే అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలుగా విడిపోవచ్చు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకు సపరేట్ దేశంగా విడిపోవచ్చు కానీ భారతదేశంలో అలాంటి అవకాశం లేదని గమనించాలి ఇది మరొక లక్షణం అండి భారతదేశం సమాఖ్యన ఏక కేంద్రం అన్నప్పుడు మనం చెప్పేప్పుడైతే బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య అంటాం కానీ మనకి క్లారిటీ ఉంది ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారు ఇక ఈ భారతదేశాన్ని గురించి భిన్నమైన మేధావులు అంటే ఈ సమాఖ్యన ఏక కేంద్రాలన్న అంశానికి సంబంధించిన విషయాన్ని గురించి భిన్నమైన మేధావులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది ఎవరు ఏమన్నారు అనే విషయం మనం గమనించాలండి దీనికి సంబంధించి వేర్ కేసీ వేర్ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు భారతదేశం అర్ధ సమాఖ్య భారతదేశం అర్ధ సమాఖ్య క్వాజీ ఫెడరల్ అని చెప్పడం జరిగిందండి వేర్ భారతదేశం అర్ధ సమాఖ్య అన్నాడు అదేవిధంగా అంబేద్కర్ అంబేద్కర్ ఏమని చెప్పడం జరిగిందంటే భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర అన్నాడు సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర అంటే దేశంలో ఎమర్జెన్సీ లేనప్పుడు అంతా బాగున్నప్పుడు ఒక సమాఖ్య రాజ్యాంగానే కొనసాగుతోంది ఒకవేళ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఇవన్నీ ఎమర్జెన్సీకి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు ఆ విధంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కాబట్టి భారతదేశం అత్యవసర పరిస్థితుల్లో ఏమవుతుంది ఏక కేంద్ర రాజ్యంగా మారుతుందని అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మారిస్ జోన్స్ అనే వ్యక్తి మారిస్ జోన్స్ అనే నిపుణు ఏమన్నాడంటే భారతదేశం బేరమాడే సమాఖ్య బార్గెనింగ్ ఫెడరేషన్ అన్నాడు భారతదేశం బేరమాడే సమాఖ్య అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మారిస్ జోన్స్ అదేవిధంగా గ్రాన్విల్ ఆస్టిన్ ఇతను ఇటీవల మరణించినటువంటి నిపుణుడు అండి గ్రాన్విల్ ఆస్టిన్ గ్రాన్విల్ ఆస్టిన్ ఏమన్నాడంటే భారతదేశం సహకార సమాఖ్య భారతదేశం సహకార సమాఖ్య ఈ సహకార సమాఖ్య అన్న పదం ఇటీవలి కాలంలో మనం నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో వాడుతున్నారు మీరు గమనించే ఉంటారు కదా సహకార సమాఖ్య అంటే ఈ గ్రాన్విల్ ఆస్టిన అభిప్రాయంలో భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం సమన్వయం ఉంటుంది కాబట్టి సహకార సమాఖ్య అన్న భావనను వ్యక్తం చేయడం జరిగింది సో ఇది సహకార సమాఖ్య అని అర్థం అదేవిధంగా మనకి ఇంకా ఏమని చెప్పడం జరిగింది దీని గురించి వ్యాఖ్యానాలు అని అంటే అయితే భారతదేశం కేంద్రీకృత ధోరణులు కలిగినటువంటి సమాఖ్య అన్న భావన కూడా ఉందండి ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి నిపుణుడు ఐవర్ జెన్నింగ్స్ భారతదేశం కేంద్రీకృత ధోరణులు కలిగిన సమాఖ్య వ్యవస్థ అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి సమాఖ్యన ఏక కేంద్ర అన్నదానికి సంబంధించి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు సో మరి భారతదేశానికి సంబంధించి ఏక కేంద్ర సమాఖ్యాన అనే విషయంలో మనకు క్లారిటీ వచ్చింది దీని తర్వాత భారతదేశంలో ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి సమాఖ్య లక్షణాలు రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని అర్ధ సమాఖ్యం అనడం జరిగిందండి మరి భారతదేశంలో ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏక కేంద్ర లక్షణాలు ఏవి సమాఖ్య లక్షణాలు ఏవి అది కూడా మనం తెలుసుకోవాలి ఏక కేంద్ర లక్షణాలు సమాఖ్య లక్షణాలు మొదలు ఏక కేంద్ర లక్షణాల గురించి తెలుసుకోవాలి ఏక కేంద్ర లక్షణాలు ఏమున్నాయి భారతదేశంలో అంటే దేశం మొత్తం మీద భారతదేశం మొత్తానికి కూడా ఒకే ఒక రాజ్యాంగం ఉందండి ఏక రాజ్యాంగం ఏకరాజ్యం ఏక రాజ్యాంగం ఉందని చెప్పినప్పుడు ఒక అనుమానం వ్యక్తం అవ్వచ్చు ఏమని అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది కదా అక్కడ ఇంకో రాజ్యాంగం ఉంది కదా అని రాష్ట్రం అన్న పదానికి ఇవ్వబడ్డ నిర్వచనంలో కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు రాష్ట్రాలని చెప్పడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి దాన్ని పరిగణనలోకి ఇక్కడ తీసుకోకూడదు దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంది అదేవిధంగా భారతదేశంలో గవర్నర్లు అనేవాళ్ళు నియమించబడుతున్నారు గవర్నర్లు ఎన్నికవట్లేదు వాస్తవంగా గవర్నర్లు ఎన్నికవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో తీసుకున్నట్టయితే గవర్నర్లు ఎన్నికవుతారు భారతదేశంలో గవర్నర్లు నియమించబడుతున్నారు ఈ గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అంటే ఇది కూడా ఒక ఏక కేంద్ర లక్షణం అంటే గవర్నర్లు నియమించబడడం గవర్నర్ నియమించబడడం ఏక కేంద్ర లక్షణం అదేవిధంగా భారతదేశంలో అఖిల భారత సర్వీసులు ఉన్నాయి ఆల్ ఇండియా సర్వీసెస్ అఖిల భారత సర్వీసులు అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులకు ఎంపికైనటువంటి వ్యక్తులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయచ్చు ఇలాంటి అఖిల భారత సర్వీసులు ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి భారతదేశం ఏక కేంద్ర లక్షణాలు ఉన్నటువంటి అంశంగా చెప్పొచ్చు అండి ఇది ఒక ఏక కేంద్ర లక్షణంగా చెప్పొచ్చు అదేవిధంగా అత్యవసర అంశాలు అత్యవసర అంశాలు అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఇవన్నీ కూడా ఈ అత్యవసర అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏక కేంద్ర లక్షణాలు మరి సమాఖ్య లక్షణాలు ఏంటి సమాఖ్య లక్షణాలు ఏంటంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంది అధికార విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అంటే ఏంటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనేవి ఏడో షెడ్యూల్లో మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా అంటే ఈ విధంగా అధికార విభజన ఉంది కాబట్టి భారతదేశంలో ఈ అధికార కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది మరొక సమాఖ్య లక్షణంగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ సమాఖ్య లక్షణాలకు సంబంధించి ఇంకా మనం ఏం చెప్పవచ్చు భారతదేశానికి సంబంధించి అంటే భారతదేశంలో రాజ్యసభలో రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు అంటే రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభగా ఉండడం రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభ రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధులు ప్రతినిధుల సభగా ఉండడం కూడా ఒక సమాఖ్య లక్షణం అని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా ఏంటి అంటే భారతదేశంలో ఇతరేతర సంబంధాలు మనం గమనించినట్టయితే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ఆర్థిక సంబంధాలు పాలనా సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సమాఖ్యగానే సమాఖ్య లక్షణంగానే భావించవచ్చు అంటే భారతదేశంలో ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి అదేవిధంగా సమాఖ్య లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చండి సో ఏక కేంద్ర సమాఖ్య లక్షణాలు రెండూ కొనసాగడం వలనే భారత రాజ్యాంగానికి సంబంధించి మనం అర్ధ సమాఖ్యాన భావనను వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇది భారతదేశం ఏక కేంద్ర సమాఖ్యన అన్న అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం ఏక పౌరసత్వం